الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. أبيمان بطلو من عندك نا إسلام أبي وادم. السلام عليكم ورحمة الله وبركاته. ఈరోజు మనం మానవాళి మనోవసంతం ఖురాన్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన క్రమం తప్పకుండా చేసిన ప్రార్థనల్లో దువాల్లో ఒకటేమిటంటే అల్లాహుమ్మ జఅలిల్ ఖురాన రబీఅ ఖులూబిన వ నూర సుదూరిన వ దహాబ హుమూమిన వ ఉమూమిన. ఓ అల్లాహ్, ఈ ఖురాన్ గ్రంథాన్ని మా మనోవసంతంగా మార్చేయి, మా ఆత్మజ్యోతిగా మలచేయి, మా కష్టాలను దూరం చేసేదిగా, మా బాధలను తొలగించేదిగా తీర్చిదిద్దు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు. ఈ ఒక్క దువాలోనే మనకు సంబంధించిన సకల మేళ్ళు అల్హమ్దులిల్లాహ్ దాటి ఉన్నాయి. ఎందుకంటే మనిషి ఎంత సంపాదించుకున్నా మానసిక ప్రశాంతత అనేది లేకపోతే ప్రయోజనం లేదు. కనుక మానసిక ప్రశాంతతను ప్రసాదించేది, మనసుని సస్యశ్యామలంగా ఉంచేది ఏది అంటే అది ఖురాన్ గ్రంథం. కనుక దాన్ని మనోవసంతం, రబీఉల్ ఖులూబ్ అని చెప్పడం. రబీఉల్ ఖులూబ్ అంటే మనోవసంతం. సరే, పొలం ఉంటుంది, అయితే పచ్చగా ఉన్నప్పుడు, ఆ పచ్చదనం కూడా పైరుతో నిండి ఉన్నప్పుడు, పిచ్చి మొక్కలు తగ్గ పైరుతో నిండి ఉన్నప్పుడు మనం చూసి ఆనందిస్తాం, అవును కదా? సస్యశ్యామలమైన నేలను చూసి మన మనసు పులకించిపోతుంది, అవును కదా? అలాగే ఖురాన్ గ్రంథం అనేది ఏ మనసులోనైతే ఉంటుందో ఆ మనసు, ఆ హృదయం అనేది కూడా, కానీ ఆ మనోధరణి కూడా సస్యశ్యామలంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, కళకళలాడుతుంది, చూడడానికి ముచ్చటేసిస్తుంది. కనుక వీలైనంత ఎక్కువగా మనం ఖురాన్ గ్రంథాన్ని మన హృదయంలో నింపుకునే ప్రయత్నం అనేది చెయ్యాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఏ వ్యక్తి హృదయంలో ఏదైతే ఖురాన్ అనేది బొత్తిగా లేదో అది పాడుబడిన యొక్క భవనం లాంటిది అన్నారు. ఆ హృదయం ఎలాంటిది? పాడుబడిన భవనం లాంటిది అది. సరే, కనుక ఇంకా పాడుబడిన భవనంలో ఏమి ఉంటాయి, ఏమి పడితే అవి వెళుతుంటాయి, వస్తుంటాయి, నివాసం ఉంటున్నా అన్నీ. అలాగే ఏ మనసులో అయితే ఖురాన్ ఉండదో ఆ మనసులో అనేక విధమైన ఆలోచనలు, కోరికలు ఉంటాయి అనడానికి ఇది ప్రబల నిదర్శనం. కనుక అభిమాన మిత్రులారా, ఖురాన్ గ్రంథం ఏంటి? ఖురాన్ గ్రంథం మనందరి మనోవసంతం. ఖురాన్ గ్రంథం మనందరి మనోవసంతం. రెండవది ఏమిటి? జ్యోతి, ఆత్మజ్యోతి ఖురాన్. సరేనా? అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతంగమే అని చెప్పడం జరిగింది. కనుక మనిషి దేన్ని కోరుకుంటాడంటే చీకటిని కాదు, వెలుగుని కోరుకుంటాడు. సరేనా? కనుక మన మనసుని ప్రకాశం గావించేది, కాంతులతో నింపేది ఏది అంటే ఖురాన్ గ్రంథం. కనుక ఆత్మజ్యోతి, నూరు కల్బ్ అంటే ఏంటి? ఆత్మజ్యోతి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఖురాన్ గ్రంథాన్ని మన నిత్యం పారాయణం చేయడం వల్ల, అనువాదం తెలుసుకుని దానికి అనుగుణంగా మనం జీవించడం వల్ల మన జీవితంలో వెలుగులు నిండుతాయి. కానీ మనం కాంతి జీవులం అవుతాము, చీకటి జీవులం కాదు. విని ఉంటారు మనం చీకటి జీవులని. మనం చీకటి జీవులం కాదు, మనం ఎవరం? కాంతి జీవులం. మనం క్రాంతికారులం, శాంతిని కోరుకునే వాళ్ళం. అర్థమైందండి? కనుక అట్టి ఖురాన్ గ్రంథం గురించి నిజంగా కేవలం కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకోవాలనుకున్న సమయం అనేది సరిపోదు సోదరులారా. అయితే కొన్ని విషయాల్ని ఇక్కడ మీ ముందర పెట్టే ప్రయత్నం అనేది ఈరోజు నేను చేస్తాను. అందులో ప్రత్యేకతలు, ఖురాన్ యొక్క ప్రత్యేకతలు. సరే, ఖురాన్ విశిష్టత, ఖురాన్ పట్ల ప్రేమ, ఖురాన్ యొక్క సందేశాన్ని ప్రచారం చేయడం, ఖురాన్ను పారాయణం చేయడం, పారాయణం చేసే సమయంలో పరిశుద్ధతను పాటించడం, అలాగే ప్రమాదకర యొక్క ప్రదేశాలకు ఖురాన్ గ్రంథాన్ని తీసుకు వెళ్ళకూడదు, అలాగే ఒక హెచ్చరిక అనేది కూడా ఉంది. ఇక ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రత్యేకతల కింద ఉన్నాయి. కనుక ముందుగా పైన ఉన్న విషయాన్ని కాస్త మనం ముక్తసరిగా పూర్తి చేసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అభిమాన మిత్రులారా, మనం విశిష్టత విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఖురాన్ గ్రంథం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి సమస్త మానవాళి కోసం
అవతరించిన గ్రంథము తన్జీలుం మిర్ రబ్బిల్ ఆలమీన్, తన్జీలుం మిర్ రబ్బిల్ ఆలమీన్, సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తాలా తరపు నుంచి సమస్త మానవాళి కోసం అవతరింపజేయబడిన గ్రంథం ఏది? ఖురాన్ గ్రంథం. సరేనండి, ఇది అత్యద్భుతమైన యొక్క గొప్పతనం ఖురాన్ విశిష్టత అని మనం చెప్పుకోవచ్చు. అలా విశిష్టతలే కేవలం మనం ప్రస్తావించుకోవాలన్నా దాదాపు 3-4 గంటలు అవి అయిపోతాయి. కనుక ఒక్క విశిష్టతని మనం కాస్త ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రెండవది ఖురాన్ పట్ల, ఇది అల్లాహ్ గ్రంథం, మనందరి సృష్టికర్త యొక్క అల్లాహ్ గ్రంథం. కనుక మనం అల్లాహ్ను ఎంతగానైతే ప్రేమిస్తామో ఖురాన్ గ్రంథాన్ని కూడా అంతగానే ప్రేమించాలి. సరేండి, అమ్మను ప్రేమిస్తాను అమ్మ మాటను ప్రేమించడం అంటే కుదరదు కదండి. సరేనండి, అలాగే అల్లాహ్ను మనం అత్యధికంగా ప్రేమిస్తున్నాము, అల్లాహ్ మనందరి యొక్క మేలును కోరేవాడు, మనందరి సంరక్షణుడు, మనందరి ఉపాధి ప్రదాత అయినప్పుడు ఆయన యొక్క వాక్కుని కూడా ఆయన యొక్క వచనాన్ని కూడా మనం అంతే ప్రేమించాలి, గౌరవించాలి. కనుక పండితులు చెప్పిన మాట ఏంటంటే అల్లాహ్ మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలని మనకుంటే మనం ఖురాన్ని ఎంత ప్రేమిస్తున్నాం అనేది మనం పేరు తెలుసుకోవాలి. మనం ఖురాన్ని ఎంత ప్రేమిస్తామో అల్లాహ్ అంతగానే మనల్ని ప్రేమిస్తాడు. దాన్ని మనం మరో రకంగా తీసుకుంటే పొరపాటు అండి. అదేమిటంటే పలకల మీద రాయిపించి గోడలకు వేలాడదీయడము, తన తాయత్తులకు చేసుకుని మెడలు వేలాడ తీసుకోవడము, లేదంటే దాని కాగితాలని తీసుకెళ్లి నీళ్ళలో బాగా నానబెట్టి దాన్ని అనేది ఆ నీళ్లను సరేనా తాగేయడము, ఇవి అభిమానం కాదు. ఇది అభిమానం కాదు, ఈ అభిమానం అవసరం కూడా లేదు ఖురానికి. సరేనా, నిజంగా దాన్ని మనం ఏం చేయాలి, ప్రేమిస్తున్నాం అంటే పారాయణం చేయాలి, దానికి అనుగుణంగా జీవించాలి. అలాగే ఖురాన్ గ్రంథ సందేశమే సమస్త మానవాళి కోసం. కనుక చాలామంది ప్రజలకి ఈ విషయం తెలియదు, వారు ఖురాన్ గ్రంథాన్ని ఏమనుకుంటా అంటే ఒక ప్రత్యేక వర్గానికి సంబంధించిందనో సరేనా, లేదంటే కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్న యొక్క దేశానికి సంబంధించిందనో సరేనా. కనుక ఈ మధ్య మీరు విని ఉంటారు సరేనా, దాదాపు 140 కోట్ల మంది ఉన్న ప్రజలున్న భారతదేశము ఏదో కొన్ని కోట్ల ఉన్న ప్రజల యొక్క ప్రజలు ఉన్న దేశ యొక్క మతాన్ని అనుసరించడం ఏంటండి. సరేనా, కనుక ప్రజల యొక్క సంఖ్యను బట్టి అనేది సత్యం అనేది నిర్ధారితం అవ్వదు కదా. సరేనా, ఒక్కడైనా సరే అతను సత్యం ఉందనే అదే సత్యం. సరే, కనుక మనం గమనించాలి, దీని యొక్క సందేశాన్ని కూడా మనం చేరవేయాలి. అలాగే నిత్యం ఖురాన్ గ్రంథాన్ని మనం పారాయణం కూడా చేసే ప్రయత్నం అనేది చెయ్యాలి. అందులో అరబీలో వస్తుంది, చాలా మంచిది. లేదు అంటే అనువాదమైన కనీసం రోజుకు కొంత భాగం, ముఖ్యంగా ఇది ఖురాన్ మాసం కనుక రమజాన్ మాసం, ముఖ్యంగా రమజాన్ మాసంలో అత్యధికంగా ఖురాన్ పారాయణం చెయ్యాలి. అలా ఖురాన్ పారాయణం చేసే సందర్భంలో మనం వుజూతో ఉండాలి, వుజూతో ఉండాలి. ఇంతకుముందు వుజూ యొక్క అందులో కూడా మనం పేర్కొనడం జరిగింది, నమాజ్ కోసం వుజూ చేస్తాం, అలాగే ఖురాన్ పారాయణం కోసం కూడా వుజూతో ఉంటాం. అదేవిధంగా సరే మన నోటి నుండి ఖురాన్ బయటికి వస్తుంది, మన నోటి నుండి ఖురాన్ బయటికి వస్తుంది అంటే వుజూతో పాటు ఏ శుభ్రంగా ఉండాలి, మన నోరు కూడా శుభ్రంగా ఉండాలి. కనుక మిస్వాక్ తీసుకొని వుజూ చేసుకుని ఖురాన్ పారాయణం చేయడం అనేది చాలా ఉత్తమం. అలాగే ప్రమాదకర ప్రదేశాలకు ఎక్కడైతే తీసుకెళ్తే బహుశా అక్కడ చెప్పేస్తారో కాల్ చేస్తారో ఏదో చేస్తారో అన్న ఒక డౌట్ కనుక మనకు ఉన్నట్లయితే అలాంటి ప్రదేశాలకు ఖురాన్ గ్రంథాన్ని మనం తీసుకెళ్ళకూడదు. ఇక హెచ్చరిక విషయానికి వచ్చినట్లయితే అవహేళన, చాలామంది ఖురాన్ గ్రంథాన్ని తీసుకొని నేను ముస్లిమేతల గురించి చెప్పడం లేదు, ఎందుకు వాళ్ళకి తెలియదు, వాళ్ళు సామాన్య గ్రంథంగాను లేదంటే వారి యొక్క సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్న గ్రంథంగానో దాన్ని చూస్తారు. కనుక బహుశా కాల్ చేయొచ్చు, దాన్ని చింపేయచ్చు, ఏదైనా చేయొచ్చు, దాని పట్ల వాళ్ళకి విశ్వాసమే. అయితే ముస్లిములు ఏం చేస్తారంటే ఖురాన్ గ్రంథాన్ని హేళన చేసి మాట్లాడడం అనేది చేస్తారు. అది కావాలని చేసేది కాదు సరేనా, ఏదో సరదా కోసమని సరే నవ్వుకోవడానికని ఖురాన్ గ్రంథాన్ని సరే ఆధారంగా చేసుకుని కొన్ని కథలు అల్లుతారు, కొన్ని కథలు అల్లుతారు. ఆ కథలు అల్లి ఆ ఆయతలను ఆ కథలతో జోడించి ప్రజల ముందర చెప్పి వీరు పగలబడి నవ్వుతారు, అలాగే ప్రజలు కూడా నవ్విస్తారు. దాన్నే మహాపండితి పాండిత్యంగా వీరు పౌదులు కూడా మరి ఇస్తారు. సోదరులారా, ఖురాన్ గ్రంథంతో చెలగాటం ఆడకూడదు, ఖురాన్ గ్రంథంతో అవహేళన అనేది చేయకూడదు. ఇలాంటి జోకులు కుళ్ళు యొక్క కబుర్ల కోసం అనేది ఖురాన్ గ్రంథాన్ని ఉపయోగించకూడదు. కనుక ఇలా పూర్వము సరే ప్రవక్త సలసం కాలంలోనే ఒక వ్యక్తి సామాన్యుల ప్రయాణం చేస్తున్నారు. ఏమన్నా అంటే ఈ ఖురాన్ చదివే వాళ్ళు ఉన్నారు కదండి, అంటే ఖురాన్ని కంఠస్థం చేసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నారు.
వీళ్ళు బాణ గడుపులు వేసుకుని ఉంటారు, అపద్ధీకులై ఉంటారు, అస్సలు వీరికి శ్రద్ధ అనేది ఉండదు, సోమరిపోతులు ఉంటారు. ఏదేదో వాగారు. మరి అక్కడ ఉన్న మరో వ్యక్తికి ఇది తప్పుగా అనిపించి ప్రవక్త సలహా వలసిన వారి వరకు ఆ విషయాన్ని చేరవేసినప్పుడు అప్పుడు ఈ ఆయత అవుతుంది, కుల్ అబిల్లాహి వాయాతి, ఏమిటి మీరు అల్లాహ్ యొక్క వచనాలతో మరియు ప్రవక్త సలహా ప్రవచనాలతో మీరు చలకాటమాడుతున్నారా, అవహేళనకు ఇదే మీకు పనికి వచ్చాయా అంటే ఆ వ్యక్తి ఏమనంటే లేదు ఇలానే టైం పాస్ కోసం మేము చెప్పాం అంటే టైం పాస్ కోసం వేరేవి మీ దగ్గర లేదా, వీటిని మీరు ఉపయోగించాలా? కనుక సోదరులారా, పండితులైనా సరే పామరులైనా సరే ఖురాన్ గ్రంథాన్ని ఎప్పుడూ అవహేళన చేయకూడదు. ఇక ముక్తసరిగా మనం ప్రత్యేకతల విషయాన్ని తీసుకున్నట్లయితే అభిమాన మిత్రులారా, మొట్టమొదటి ప్రత్యేకత ఏమిటి ఖురాన్ గ్రంథానిది? ఇది అల్లాహ్ గ్రంథం. ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ మనం తీసుకున్నట్లయితే సరేనా, దాదాపు ఒక మనిషి ఒక కాలంలో ఒక సమయంలో రాసిన గ్రంథాలుగా ఉంటాయి. కొన్ని గ్రంథాలని దైవ గ్రంథాలుగా పేర్కొనడం జరిగింది. అయితే సురక్షితమన్న మాట అనేది ఆ గ్రంథాల విషయంలో లేదు. కనుక ప్రస్తుతం ఇది తన నిజస్వరూపాన్ని కోల్పోయి అది వేరే విషయం. సరేని, కనుక ఇది అల్లాహ్ గ్రంథం. సరేని, కనుక ఇలాంటి అల్లాహ్ గ్రంథాలు ఎన్ని ఉన్నాయి? తౌరాత్, జబూర్, ఇంజీల్, సుహఫ్ ఇబ్రాహీం, సుహఫ్ ఇబ్రాహీం, అలాగే ఖురాన్. సరేని, అలాగే మరో ప్రత్యేకత అండి, ఖురాన్ని పారాయణం చేసే ప్రార్థన కిందికి వస్తుంది. ఖురాన్ని పారాయణం చేసే ప్రార్థన, మీకు ప్రార్థనకే పుణ్యం ఉంటుంది, ప్రార్థనకే పుణ్యం ఉంటుంది. కనుక ఒక్కో అక్షరం మనం చదివామంటే ఎన్ని పుణ్యాలు వస్తాయి మనకు? 10, కనీసం అంటే 10 పుణ్యాలు వస్తాయి. అల్లా తెలిస్తే 100 కూడా ఇవ్వచ్చు, 1000 కూడా ఇవ్వచ్చు, 1,00,000 కూడా ఇవ్వచ్చు. సరేని, రెండవది నమాజు కేవలం ఖురాన్ పారాయణంతోనే నెరవేరుతుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే సూరతుల్ ఫాతిహా చదవరో వారి నమాజే అవ్వదు, వారి నమాజే అవ్వదు. కనుక నమాజులో ఖురాన్ పారాయణమే చెయ్యాలి. అనువాదం కానీ లేదంటే నాకు నచ్చింది నేను చదువుకుంటానని చెప్పడానికి లేదు, కేవలం ఖురాన్ గ్రంథాన్ని మనం పారాయణం చేయాలి. అలాగే నాలుగో విషయాన్ని తీసుకున్నట్టయితే ఖురాన్ గ్రంథం సురక్షితం, ఖురాన్ గ్రంథం సురక్షితం. ప్రారంభంలో మనం చెప్పాం ఇతర గ్రంథాలు కూడా దైవ గ్రంథాలు ఉన్నాయి. అయితే ఏమిటి అవి? వాటి యొక్క సురక్షితను కోల్పోయాయి, వాటి యొక్క స్వచ్ఛతను అవి కోల్పోయి, కనుకనే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వతాలా అవతరింపజేయడం అనేది జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ సెలవిచ్చిన మాట ఏమిటి? ఇన్నా నహ్ను నజ్జల్నా దిక్ర వ ఇన్నా లహు లహాఫిదూన్, ఈ గ్రంథాన్ని మేమే అవతరింపజేశాము, దీన్ని రక్షించే బాధ్యత కూడా మాది. నేడు ఈ ఆధునికంలో కూడా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి సోదరులారా, ఖురాన్ గ్రంథం వంటి ఇతర గ్రంథాలని సృష్టించి మార్కెట్లో తీసుకొచ్చి ముస్లింలను అవిశ్వాసులుగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించడం లేదు. అలాగే ఐదో ఒక విషయాన్ని తీసుకున్నట్లయితే సులభంగా ఇది అర్థమైపోతుంది, సులభంగా ఇది కంఠస్థమైపోతుంది. ఇక్కడే ఉన్న సోదరులు మనం సరే అల్హమ్దులిల్లా, చూడండి మన సైజ్ గారే ఉన్నారు, సులభంగా చదివేస్తున్నారు ఖురాన్. ఎన్ని సూరాలు కంఠస్థం ఉన్నాయి? 7-8 సూరాలు కంఠస్థం ఉన్నాయి సరేనా. అలాగే అబ్దుల్ రహమాన్ రుమైసులో ఉన్న సూరా రహమాన్ అంట, ఇవి అవి 2-3 పారాలు అంట కంఠస్థం చేసేది సరేనా. 20 సూరాలు మన అజీజు, ఒక పార దగ్గర మన ఆమెద్ గారు. గమనించండి, ఇలా మామూలుగా చాలా కాలం తర్వాత ఒక 30-40 సంవత్సరాల తర్వాత అరబీ చదివి ఆ తర్వాత నేర్చుకున్న వారు ఇంత చేయగలుగుతున్నారు అంటే నిజంగా ప్రారంభం నుండి ప్రయత్నం చేస్తే ఖురాన్ గ్రంథాన్ని మనం ఎంత సులభంగా కంఠస్థం చేసుకోగలమనే విషయం మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అల్లాహ్ ఖురాన్లో సెలవిచ్చిన మాట వలఖద్ యస్సరల్ ఖురాన్ లిదిక్రి ఫహల్ మిన్ ముద్దకిర్, ఖురాన్ గ్రంథాన్ని మేము చాలా సులభతరం చేసేసాం, అయితే గుణపాఠం గ్రహించడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని అల్లా ప్రశ్నిస్తున్నారు. సరేనే, కనుక చాలా సులభంగా అర్థమయ్యే గ్రంథం ఏంటి ఖురాన్. ఎలాంటి యొక్క చిక్కుముడు అనేవి ఖురాన్లో లేవు సరేండి. అలాగే అన్ని విధాల అద్భుతం ఖురాన్, అన్ని విధాల అక్షరం రీత్యా అద్భుతమే, వాక్యం రీత్యా అద్భుతమే, అర్థం రీత్యా అద్భుతమే, కానీ ఏ రకంగా మనం తీసుకున్నా ఖురాన్కి సాటి ప్రపంచంలో మరొకటి లేదు. అయితే ఆ వివరాలకు వెళ్ళే అవకాశం మన దగ్గర లేదు, కానీ అక్కడే నేను పూర్తి చేస్తున్నాను. అలాగే ఖురాన్ పారాయణం చేసేటప్పుడు మన మీద ప్రశాంతత అవతరిస్తుంది. కనుక ప్రవక్త సలహా వారు అన్నారు, ఒక వర్గం అనేది అల్లాహ్ మసీదు ఒక మసీదులో కూర్చొని ఖురాన్ గ్రంథాన్ని వారు చదువుతున్నారు, ఇతరులకు చదివిస్తున్నట్లయితే దైవదూతలు వారిని కప్పుకుంటారు, వారి మీద దైవ కారుణ్యం ప్రశాంతత అనేది అవతరిస్తుంది అని ఎవరు చెప్పారు? ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఖురాన్ గ్రంథం బతికి ఉన్న వారి కోసమే, చచ్చిపోయిన వారి కోసం కాదు. కదా, లియోందర మన్ కాన హయ్య,
బతికి ఉన్న వారిని భయపెట్టడానికి ఖురాన్ వచ్చింది. కనుక ఖురాన్ గ్రంథం చచ్చిపోయిన వారికి ఎవరికి పనికి వస్తుంది అంటే, కొడుకై ఉండి అతను చదువుతుంటే అతని తండ్రికి చెందుతుంది, కూతురు అండి తల్లికి తండ్రికి చెందుతుంది, వారికి చెందుతుంది. ఎందుకంటే వారి యొక్క కర్మ ఏదైతే ఉంటుందో, మంచి చెడు ఏదైతే ఉంటుందో, కానీ అందులో ముఖ్యంగా మంచి తల్లిదండ్రులకు చేరే అవకాశం ఉంటుంది. అన్యద ఏదైతే మామూలుగా అదే పనిగా ఖురాన్ పారాయణాలు పూర్తి చేసి అనేది దాన్ని బక్షిష్గా చేసే యొక్క పనులు చేస్తుంటారో, అది ఒక విధంగా విఫల ప్రయత్నం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే మనోరుగ్మత నివారిణి, ఎన్ని మానసిక రోగాలు అయితే ఉన్నాయో, ఇన్షాల్లా ఒకరోజు మనం మానసిక రోగాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఎన్ని మానసిక రోగాలు ఉన్నాయి, అన్ని రోగాలు ఉన్నాయి, ఏది కాపాడుతుంది? షిఫావుల్ లిమాఫిస్సుదూర్, షిఫావుల్ లిమాఫిస్సుదూర్, అన్నిటి నుండి ఇది రక్షిస్తుంది. అలాగే అభిమానం ద్వారా మన కోసం ఖురాన్ గ్రంథం సిఫారసు చేస్తుంది. అలాగే గత గ్రంథాల సారాంశం రక్షించే గ్రంథం ఏది? ఖురాన్ గ్రంథం. అలాగే ఖురాన్ గ్రంథం సత్యబద్ధమైనది. గమనించాల్సిన విషయం అంటే, ఖురాన్ ఏదైతే మనకు సమాచారాన్ని అందించిందో అది సత్యబద్ధమైనది, ఏదైతే మన నుండి కోరిందో అది న్యాయబద్ధమైనది. రెండు విషయాలు బాగా గుర్తుపెట్టింది. ఏ సమాచారాన్ని అయితే ఖురాన్ మనకు అందజేసిందో అది సత్యబద్ధమైనది, దేన్నైతే మన నుండి కోరిందో అది న్యాయబద్ధమైనది, అది న్యాయబద్ధమైనది. అలాగే ఖురాన్ గాథలు, కల్పిత గాథలు కాకమ్మ కబుర్లు కావు, యథార్థం. అలాగే ఇహపరాలను వారధిగా అనేది కలుపుతుంది అది ఖురాన్. అంటే మీరు పరలోకాన్నే కాదు ప్రపంచాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అంటారు. అంటే వలాతంస నసీబుక కదా, ప్రాపంచిక జీవితాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే అభిమాన సోదరులారా, మనిషికి అవసరమైన కొన్ని అన్ని అవసరమైనవా అనవసరమైనవి, అవసరమైనవన్నీ ఎక్కడ ఉన్నాయి? అల్హమ్దులిల్లాహ్ ఖురాన్లో ఉన్నాయి. అలాగే ఖురాన్ గొప్ప ప్రభావం గల యొక్క గ్రంథం. అనేక మంది అసలు అది ఖురాన్ అనేది కూడా తెలీదు, ప్రభావితులైపోతారు. మంచి పారాయణ ఉన్నప్పుడు అలా మన మంత్రముగ్ధులవడం చూస్తూ ఉంటాం. అలాగే జిన్నుల కోసం కూడా ఖురాన్ గ్రంథం వచ్చింది. అలాగే ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అనడానికి గీట్రేమిటి? ఖురాన్ గ్రంథం యొక్క పారాయణం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏంటంటే, ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖురాన వఅల్లమ, మీలో ఉత్తములు ఎవరు స్వయంగా ఖురాన్ నేర్చుకుని ఇతరులకు నేర్పించేవారు. అలాగే దీని పుణ్యం ఇబ్బడి ముండిగా మనకు దక్కుతుంది, కానీ శాంతి దీనివల్ల మనకు వనగొడుతుంది. తౌహీద్ ప్రధానంగా ఉంటుంది ఖురాన్లో, గుర్తుపెట్టుకోండి, దేవుడు సృష్టి ఒక్కడే అన్న మాట అనేది ప్రధానంగా ఉంటుంది. అలాగే ఇస్లాంకి సంబంధ సకల విషయాల కేంద్ర బిందువు ఏది? ఖురాన్ గ్రంథం. భవిష్యవాణులు, అనేక భవిష్యవాణులు ఖురాన్ తెలియజేసింది. ఏది ఒక ఏ ఒక్క భవిష్యవాణి అబద్ధం ఇప్పటి వరకు కాలేదు, ఇక మీదట కూడా కాదు. అదేవిధంగా ఖురాన్ చదివేటప్పుడే ప్రారంభములు మనం ఏం చదువుతాము? ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్ అని చదువుతాం. మిగతా ఏది చదివినా మనం ఔజు బిల్లా అనేది చదవం, బిస్మిల్లా అంటాం. అయితే ఔజు బిల్లా అనేది ఎక్కడ చదువుతాం? ఖురాన్ గ్రంథ ప్రారంభంలోనే. అలాగే అంతిమంగా అభిమాన సోదరులారా, ఇదా ఖురి అల్ ఖురాన్ ఫస్తమియు లహు వాన్సితు లఅల్లకుం తుర్హమూన్. ఖురాన్ గనుక పారాయణ చేయబడుతున్నప్పుడు మీరు శ్రద్ధగా వినండి. ఫస్తమిఉ లహు అంటే అన్నిటినీ మర్చిపోయి ఖురాన్ని మాత్రమే మీరు వినండి, దాని మీద దృష్టి కేంద్రీకరించండి, తద్వారా మీరు కరుణించబడతారు అని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, సమయం మనకు తక్కువన్నప్పటికీ ఇన్ని విషయాల్ని మనం కవర్ చేశాం. అల్హమ్దులిల్లాహ్, ఖచ్చితంగా ఇందులో వీటిలోని కొన్ని కాకపోతే కొన్ని మనకు ఉపయోగపడతాయి. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ, ఇంతసేపు శ్రద్ధగా విన్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.